హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హోమ్లీ థాట్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే రవ్వ కేక్ అండి సో ఈ రవ్వ కేక్ అనేది చాలా బాగుంటుందండి సో ఇది చాక్లెట్ రవ్వ కేక్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్ మైదా పెరుగు వన్ పాయింట్ ఫైవ్ రవ్వ అండ్ ఆల్సో మిల్క్ షుగర్ కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఓకేనండి సో ఇలా ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు ఒక మంచి చాక్లెట్ రవ్వ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం వన్ కప్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు వన్ కప్ ఆఫ్ షుగర్ అండ్ ఆయిల్ వన్ ఫోర్త్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి ఏదైనా తీసుకోవచ్చు స్మెల్ ఏందైతే బెటర్ నెక్స్ట్ ఏంటంటే ఈ గ్లాస్తో చిన్న గ్లాస్ తోటి పాలండి పాలు ఇంకా మనకి పడతాయి కలుపుతున్నప్పుడు మిక్సీకి అయితే ఇది సరిపోతుంది అలాగే నేను ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కప్ రవ్వని తీసుకొని అందులోకి వేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఫైవ్ రవ్వ తీసుకొని అందులోకి వేసేసి తర్వాత ఏంటంటే ఇది మనం నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు సో చూసారు కదా ఇప్పుడు ఈ రవ్వ తీసుకొని నేను అందులో వేసేస్తున్నాను అండ్ కంప్లీట్గా కూడా ఇది బ్లెండ్ చేయాలి థర్టీ సెకండ్స్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు చూ చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ చూసారా ఎలా వచ్చిందో సో ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఆ కన్సిస్టెన్సీ అంతా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోని ఇందాక నేను చెప్పాను కదండి వన్ కప్ ఆఫ్ మైదా అనేది ఇందులోకి ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఫ్లోర్ సో ఇప్పుడు ఏంటంటే ఇగోండి ఆల్రెడీ వన్ కప్ ఆఫ్ మైదా నేను అప్పుడు అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ని ఇందులోకి వేస్తాను ఫ్లేవర్ గురించి అండి అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుంది కదా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను చూసారా వన్ కప్ వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఎక్కడా కూడా మనం బబుల్స్ రాకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా అది ఎలా కలుస్తుందో ఈజీగా మూవ్ అయిపోవాలి మన విస్కర్ ఏదైతే ఉందో మనం తిప్పుతున్నామో అది అండ్ ఎవరి అయినా హ్యాండ్ బ్లెండర్ ఉంటే కూడా మనం అది యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో చూసారా సో ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే నేను ఒక ఈ మిక్చర్ ఏదైతే మనం కన్సిస్టెన్సీ తీసుకున్నామో అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనం పక్కన పెట్టేయాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలాగ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఏంటంటే అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అందులో కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని అందులో వేస్తూ కలుపుతూ ఉండాలండి కేక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా చూసారా నేను మిల్క్ పడుతుంది అన్నాను కదా సో ఇలాగది కలుపుతూ ఉండాలండి సో ఎప్పటి వరకు కలపాలి అంటే అది కంప్లీట్గా కూడా అది ఏదైతే మనం కలుపుతున్నా దానికి స్టిక్ అవ్వకుండా ఉండేంత వరకు కూడా మనం అలా కంప్లీట్గా దాన్ని కలుపుతూ ఉండాలి సో అప్పుడైతేనే మనకు బ్యాటర్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ కేక్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా కూడా వస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక పౌల్లోకి తీసుకున్నాను అండ్ ఒకే డైరెక్షన్లో పై నుంచి వెయ్యాలండి అప్పుడే ఎయిర్ బబుల్స్ అనేవి లోపల ఉన్నా కూడా అవి పోతాయి చూసారు కదా ఒకే డైరెక్షన్లో ఒకే ప్లేస్లో వేస్తే అదే డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇలా చేసిన తర్వాత దాని మీద మనం ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు క్యాష్యూ కానీ కిస్మిస్ కానీ బాదం కానీ సో ఇలాగ ఒకసారి ట్యాప్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బా బాదం తీసుకున్నాను సో బాదంని జస్ట్ అలా డెకరేట్ చేశాను అంతే చూసారా చాక్లెట్ ఫ్లేవర్ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేశానంటే దీనికన్నా ముందు మనం ఏంటంటే ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలండి ప్యాన్ని సో ఒక ప్రీ ప్రీహీట్ చేసుకొని కిందన ఒక ఇది మనం స్టాండ్ పెట్టుకుంటాం కదా అందులో పెట్టేసి మూత పెట్టేయాలి సో ఇలా మూత పెట్టేసిన తర్వాత ఏంటంటే అట్లీస్ట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీగా అది బేక్ అయింది బేక్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి సో అది బేక్ అయిందో బేక్ అవ్వలేదో మనం చెక్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఓకేనా ఇప్పుడు చూసారా కేక్ అయితే రెడీ అయిపోయింది ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఎక్కడ అంటుకోలేదు చాలా నీట్గా కూడా కట్ అయిపోయింది ఎక్కడ చాలా చాక్లెట్ కలర్లోని చాలా నీట్గా చాలా స్మూత్గా అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడాను సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మొదటిసారి చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతాయి టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్